కాపీ కొట్టాడనే నమ్ముతున్నాను. ఇవాళ రేపు యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికి ఇన్స్పిరేషన్ అనే పేరుతో వేరే వాళ్ళ కథలు తోపేయడం అలవాటైంది. ఇలాంటి వాళ్ళకి అనవసరంగా పేలించి ఎంకరేజ్. ఎలా ఉన్నా? బాగున్నాను. ఆ షర్ట్ నీకు బాగుంది? నీ షర్ట్ వేసుకోగానే అరెస్ట్ చేశారు. బట్ థ్యాంక్ యూ. హలో, నీకు బేలిపించింది నేను. నాకు చెప్పు థ్యాంక్స్. ముందు నువ్వు నన్ను నమ్ము, అప్పుడు చెప్తాను. ఎలా నమ్మమంటా? నువ్వు రాసింది ఎగ్జాక్ట్గా బుక్స్లో ఉన్నట్లే ఉంటే. అదే నాకు అర్థం కావట్లేదు. మరి ఎంత సింగర్గా ఉంటాంటే. ఏదొకసారి బుక్స్ లేవు. శ్యామ్ సింగ్ రాయ్. ఎస్ఆర్ పబ్లిషర్స్లో ఎస్ఆర్ అంటే సింగ్ రాయ్ అనుకుంటా. ఈ ఫ్యామిలీ గురించి నేను స్టడీ చేశాను. శ్యామ్ వాళ్ళ అమ్మ తెలుగు, నాన్న బెంగాలీ. వాళ్ళది లవ్ మ్యారేజ్. వెస్ట్ బెంగాల్లో సెటిల్ అయ్యారు. వీళ్ళు మొత్తం నలుగురు బ్రదర్స్. అందులో ఆఖరి వాడు శ్యామ్ సింగ్ రాయ్. వెస్ట్ బెంగాల్లో ఖరగ్పూర్ డిస్ట్రిక్ట్లో కాళికాపూర్ అనే గ్రామంలో జన్మించాడు శ్యామ్. తర్వాత కల్కటాలో చాలా ఫేమస్ రైటర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అయ్యాడు. 1977 తర్వాత తనేమయ్యాడో, ఎక్కడికి వెళ్ళిపోయాడో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. ఒకవేళ చనిపోయింటే తన సమాధి కూడా ఎక్కడుందో ఎవరికీ తెలీదు. 1985లో మిగిలిన బ్రదర్స్ అందరూ ఒక మేజర్ కార్ యాక్సిడెంట్కి గురయ్యారు. చనిపోయిన ఆ ఇద్దరి అన్నయ్యల పిల్లలే ఇప్పుడు ఆ కంపెనీని నడుపుతున్నారు. వాళ్ళని మీద కేసు పెట్టారు. శ్యామ్కి సంబంధించి ఈ బుక్స్ మీద పెయింటింగ్స్ తప్ప ఫొటోస్ ఏమీ లేవు. అండ్ వీళ్ళ మదర్ తెలుగు ఒరిజిన్ అవ్వడం వల్ల శ్యామ్ తెలుగు భాషలో కూడా ఎక్స్పర్ట్. చాలా బుక్స్ తెలుగులో కూడా రాశాడు. నీ చెవుల నుంచి మళ్ళీ బ్లడ్ వస్తుందిరా. బ్లడ్ ఏంటి? వీడు అప్పుడప్పుడు ఇలా జోన్ అవుట్ అవుతున్నాడు. అది జరిగినప్పుడు వాడికి ఏం గుర్తుండట్లేదు. అలా జరిగినప్పుడే ఇలా బ్లడ్ వస్తుంది. అదేంటి, ఎన్నిసార్లు ఇలా జరిగింది? చాలాసార్లు జరిగింది. మనం గొడవపడిన రోజు కూడా వచ్చింది. ఈ స్క్రిప్ట్ రాసినప్పుడు ఒకసారి షూట్ అప్పుడు ఒకసారి ఇలా కొన్నిసార్లు. డాక్టర్ని కూడా కలిసాం. అంటే చాలా టెస్టులు చేసి స్ట్రెస్ వల్ల అని చెప్పారు. అంటే ఫస్ట్ సినిమా కదా, సరిగ్గా టైంకి కూడా పడుకునేవాడు కాదు. స్ట్రేంజ్. Yes, ma'am. I really think something is wrong with him. What do you think? ఈ సృష్టి మొత్తం ఎంత మిస్టీరియసో, ఒక మనిషి మైండ్ కూడా అంతే మిస్టీరియస్. అందులో ఎన్ని కోట్ల రహస్యాలు దాగున్నాయో ఎవరికి తెలియదు. హ్యూమన్ కాన్షియస్నెస్ ఇస్ అన్ ఓషన్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్. మరి వాసు విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఎలా? వీ కెన్ ట్రై క్లినికల్ హిప్నోసిస్ ఆన్ హిమ్. హిప్నోసిస్? యా, హిప్నోథెరపీలో ఆ బ్లాక్అవుట్స్ టైంలో వాసు మైండ్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ఛాన్స్ ఉంది. ఓకే మ్యామ్. అండ్ వన్ ఫైనల్ రిక్వెస్ట్.
అసలే ఇది సెన్సిటివ్ కేస్, సో మీరు చేస్తే నాకు ధైర్యంగా ఉంటుంది. షూర్. ఆ ప్రింట్ సేల్స్ ఆర్ డిక్లైన్ బై 23%. ఎక్స్క్యూజ్ సార్. వాడికి బెయిల్ వచ్చింది, లై డిటెక్షన్ టెస్ట్ కూడా పాస్ అయ్యాడు. హాయ్ వాసు, నువ్వు చెప్పిన దాని ప్రకారం నీకు బ్లాక్అవుట్స్ వచ్చిన డేట్స్ నా నోట్స్లో ఉన్నాయి. వాసు, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద ప్రొసీజర్ నౌ. Just relax. Take a deep breath in. Inhale and exhale all your worries out. Follow my voice and look at the monitor. E-book, Nee Life. ఇవాళ డేట్ ఎంతో తెలుసా? ఆగస్ట్ 17. నిన్ను ప్రెస్ మీట్లో అరెస్ట్ చేసిన రోజు గుర్తుందా? లాస్ట్ థర్స్డే. నీ మూవీ ఏ రోజు రిలీజ్ అయింది? July 7th. వెళ్తాం. నువ్వు నీ స్క్రిప్ట్ ఏ రోజు ఫినిష్ చేసావు గుర్తుందా? October 19th. ఈరోజు ఏం జరిగింది వాసు? రేపు మార్నింగ్ ప్రొడ్యూసర్ స్క్రిప్ట్ ఇవ్వాలి. ఎంత ట్రై చేసినా క్లైమాక్స్ రావట్లేదు. బాగా హెడ్ ఏక్ ఉంది. తర్వాత ఏం జరిగింది? ఏం చేసావు? రోజీ.
రోజు ఎవరు? నీకేమవుతుంది? అమ్మవారి స్త్రీ వాసు నా భార్య. రోజీ నీకు ఈ బెంగాలీ బుక్స్ ఇచ్చిందా? అప్పటికే పుస్తకాలు ఇంకా పబ్లిష్ అవ్వలేదు. అప్పటికే అంటే ఇది ఏ సంవత్సరం? 1969. Shingo Rao.